సూర్యముఖి చివరకు విక్రమార్కుడు తిరిగి అదే మర్రి చెట్టుకు చేరుకొని బేతాళుని ఎప్పటి మాదిరిగా చెట్టు కొమ్మ నుండి దించి భుజాన వేసుకొని తన కోసం ఎదురు చూసే సాధువు వద్దకు తిరిగి ప్రయాణమయ్యాడు. రాజా, నీవు నిజంగా సాహసవంతుడవు, పట్టుదల గలవాడవు. దారిలో అలసట రాకుండా నీకొక కథ చెబుతాను. కానీ రాజా, నువ్వేమీ మాట్లాడకూడదు. నువ్వేమైనా మాట్లాడావో నేను తిరిగి మర్రి చెట్టు వద్దకు వెళ్ళిపోతాను. అయితే నీవు కథను విను. మహారాజా, మన సూర్యముఖి యుక్త వయస్కురాలైంది. ఆమెకు మనం వివాహం చేయాల్సిందే. మీ కోరిక మన్నించదగిందే మహారాణి. అంతకన్నా ముందే ఈ రాజ్యపాలనా బాధ్యతల్ని ఆమెకు అప్పగించదలిచాము. ఆమెను విజయపురి యువరాణిగా చూడాలని ఉన్నది. ఒక దేశాన్ని పాలించడానికి ఉండవలసిన సకల గుణాలన్నీ మన రాజకుమారిలో ఉన్నాయి. మహారాజా, సూర్యముఖి మనకు పుత్రుడు కాదు, పుత్రిక అనే విషయాన్ని మీరు మర్చిపోతున్నారా ఏంటి? మాకు పుత్రుడు లేడని మేమేమీ దిగులు చెందడం లేదు. మాకు పుత్రుడైనా పుత్రికైనా సూర్యముఖి. ఇక వివాహం గురించి కొన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆలోచించవచ్చును. అయితే మన కుమార్తెకు పట్టాభిషేకం చేస్తే సరి. మేము దాని గురించే ఆలోచిస్తున్నాం. మహారాణి సూర్యముఖికి జై! మహారాణి సూర్యముఖికి జై! అందరూ తమ తమ స్థానాల్లో ఆసీనులు కండు. రాజసింహాసనాన్ని అధిష్ఠించిన మాకు ఇది మొదటి రోజు. అందుకని నేను ప్రమాణం చేస్తున్నాను, విజయపురి ప్రజలు గతంలో కన్నా అధిక సుఖశాంతులతో వర్తిల్లాలని, నిరుద్యోగ యువకులను సైన్యంలో చేర్చుకుంటామని, సోమరులను కఠినంగా శిక్షిస్తామని ప్రమాణం చేస్తున్నాం. మన రాజ్యం సంతోషంగా సుఖ సమృద్ధులతో కళకళలాడాలనేదే నా కోరిక. జయము జయము సూర్యముఖి మహారాణి, జయము జయము. మహారాణి ఇంద్రావతి, మేము ఆనాడే చెప్పలేదా మన పుత్రిక పుత్రులతో సమానమని? మీరు నిజమే చెప్పి ఉంటిరి. ఈరోజు మా మనస్సు గర్వంతో ఉప్పొంగుతున్నది. త్వరలో శుభగడియ చూసుకుని రాజకుమారి వివాహం జరిపించండి. కానీ ఈ విషయంలో మొదట సూర్యముఖితో మాట్లాడాలి. తండ్రి గారు, ఈ విషయంలో నేనేం మాట్లాడగలను? నిర్ణయం ఏదైనా మీకే వదిలేస్తున్నాను. కానీ రేపటి నీ భవిష్యత్తుపై నిర్ణయాధికారం నీదే కదా. అయితే నన్ను కత్తియుద్ధంలో ఓడించిన వీరునే వివాహం చేసుకుంటాను. అతనే నా జీవిత భాగస్వామి అవుతాడు. అయితే నేడే నగరంలో మీ స్వయంవరానికి చాటింపు వేయిస్తాను. రాజా శివసేనుడు రాజ్యం అంతటా స్వయంవరానికై చాటింపు వేయించాడు. దేశ విదేశాల నుండి రాజులు మహారాజులు పోటీలో పాల్గొనేందుకు విజయపురి చేరుకున్నారు. రాకుమారి మాత్రం రోజుకు ఒక్కరినే యుద్ధానికి ఆహ్వానించేది. ఇలాగా కొన్ని వారాలు గడిచినా ఏ ఒక్కరూ కూడా ఆమెను ఓడించలేకపోయారు. రాకుమార, మీరు ఈ పోటీలో పాల్గొన్నట్లయితే తప్పకుండా విజయం సాధిస్తారు. మేము అదే ఆలోచనలో ఉన్నాము. ఈ పోటీలో పాల్గొని తీరాలి. కానీ పోటీలో పాల్గొనే ముందు సూర్యముఖి యుద్ధ నైపుణ్యాన్ని దగ్గర నుండి వీక్షించాలి. మీరక్కడికి వెళ్తే సూర్యముఖి మిమ్మల్ని గుర్తిస్తుంది కదా. మేము సాధారణ పౌరుని వలె అక్కడికి వెళ్ళి వీక్షిస్తాం. రాజా, ఇతడు క్రాంతిపూర్ దేశ యువరాజు జయంతుడు. అతను ప్రతిదినం సూర్యముఖి యుద్ధ నీతిని ప్రతి కదలికను క్షుణ్ణంగా గమనించసాగాడు. ప్రతిరోజు సూర్యముఖి విజయం సాధిస్తూ ఉన్నది. జయంతుడు ఆమె గెలిచినప్పుడల్లా పెద్దగా అరుస్తూ హర్షం వ్యక్తం చేసేవాడు. పెద్దగా అరుస్తున్న వ్యక్తిని సూర్యముఖి గమనించేది. ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. యువరాజు జయంతుడు రాకుమారి సూర్యముఖి పోటీలో ఎదురెదురుగా కత్తులు చూపిస్తూ పోటీకి సంసిద్ధులైనారు. అయితే విక్రమార్క, రాకుమారుడు జయంతుడు చాలా అనిశ్చితంగా సూర్యముఖి యుద్ధ నైపుణ్యాన్ని కూలంకుషంగా గమనించి ఉండడం వల్ల ఆమెను ఖడ్గయుద్ధంలో ఓడించడం ఆయనకు చాలా సులువయ్యింది. అమ్మా సూర్యముఖి, చివరకు జయంతుడు నిన్ను ఓడించాడు కదా, ఇప్పుడు నీవు అతన్ని వివాహం చేసుకోవలసింది. నేను రాజకుమారుడైన జయంతుని వివాహం చేసుకోలేను. కారణమేమిటి రాకుమారి? మీరు నిర్వహించిన పోటీలు గెలిచి అర్హత సాధించాను కదా. నేను మీతో వివాహం చేసుకోవడం ధర్మ విరుద్ధమే కదా. ఈ విషయం మీకు బాగా తెలుసు కదా. మీరు సత్యాన్నే పలికారు రాకుమారి. మీ సూక్ష్మ బుద్ధికి నేను అభినందిస్తున్నాను.
మా రాజ్యానికి తిరిగి వెళ్లేందుకు మీ అనుమతిని కోరుతున్నాను. మీకు మా శుభాభివందనములు తెలియచేస్తున్నాను. మీరు సదా విజయులై వీర యోధునిగా మీ రాజ్యానికి వెళ్ళవచ్చు. రాజా విక్రమార్క, నువ్వు సూర్యముఖి కథను విన్నావు కదా? అయితే సూర్యముఖి రాకుమారుడైన జయంతుణ్ణి ఎందుకు తిరస్కరించింది? రాజా పోటీలో పాల్గొని సూర్యముఖిని ఓడించి ఆమెతో వివాహ అర్హత సంపాదించుకున్నాడు కదా. రాజా నాకు తెలుసు నీకు ఈ ప్రశ్నలకు సరి అయిన సమాధానం తెలుసునని, కానీ సరి అయిన సమాధానం చెబితే నేను నా మర్రి చెట్టు వద్దకు తిరిగి వెళ్ళిపోతాను. కానీ సమాధానం తెలిసి కూడా నీవు సరి అయిన సమాధానం చెప్పకపోతే నీ తల 1000 ముక్కలైపోతుంది. ఓ బేతాల, రాకుమారి సూర్యముఖి జయంతునికి ఏ రకమైన అన్యాయము చేయలేదు. జయంతుడు రాకుమారి సమీపంలో ఉండి ఆమె యుద్ధ నైపుణ్యాన్ని ఆకలింపు చేసుకున్నాడు. అందువల్ల రాకుమారి అతనికి గురువు అవుతుంది. ఎప్పుడైతే రాకుమారి జయంతుని తిరస్కరించిందో జయంతుడు ఎలాంటి ప్రతివాదము చేయలేదు. గురు శిష్యుల మధ్య వివాహ బంధం ధర్మవిరుద్ధమని జయంతుడికి తెలుసు. అందుకని తలంచుకొని తిరిగి వెళ్ళడానికి అనుజ్ఞనడిగాడు. సూర్యముఖి గురుముఖంగా శుభాశిస్సులు అందజేసి ఆశీర్వదించింది. జయంతుడు చాలా సంతోషంగా తిరిగి తన రాజ్యానికి ప్రయాణమయ్యాడు. రాజా విక్రమార్క, నీ సమాధానంతో నేను చాలా ప్రభావితుడనయ్యాను. అందులో నీ ధర్మనిరత తెలుస్తుంది. కానీ రాజా, నీవు తిరిగి మాట్లాడావు. ఇచ్చిన మాట భగ్నమయ్యింది. అందుచేత నేను తిరిగి నీవు నన్ను తీసుకొచ్చిన చోటకు వెళ్ళిపోతున్నాను రాజా విక్రమార్క. బేతాల, నేనిచ్చిన మాటను తప్పలేను. నీవు లేకుండా నేనెలా వెళ్ళేది? బేతాల, నేను వస్తున్నాను.